హలో అండి, అందరికీ నమస్కారం అండి. నేను వేళ మీకు ఆంధ్ర ఫేవరెట్ అయిన కందిపొడి అయితే ఎలా చేయాలో అయితే మీకు ఇవాళ చూపిస్తాను. అందులో కందిపొడిలో ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటే అతిరిపోతుందండి. ఇదైతే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను తీసుకున్న ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ కందిపప్పును అయితే మనం దోరగా అయితే సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలండి. కొంచెం ఎక్కువసేపే వేగుతుంది, కానీ దోరగా వేగి సిమ్లో వేయిస్తేనే బాగుంటుందండి. హైలో పెట్టేసి అయితే వేయించకూడదు అనమాట. వీటిని అయితే మనం ఇప్పుడు దోరగా అయితే వేయించేసుకోవాలి అండి. చూసారు కదా, ఇలా అయితే వేయించేసుకుని ఒక పళ్ళెంలో అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం 2 గ్లాసెస్ కందిపప్పు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు పెసరపప్పు 1 గ్లాస్ అనమాట. 1 గ్లాస్ పెసరపప్పు అయితే వేసుకొని ఇది కూడా సిమ్లోనే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా అయితే వేయించేసుకోవాలి. చూసారు కదా, వేగిపోయింది చూసి ఇలా అయితే వేయించేసుకొని కందిపప్పు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోనే దాన్ని కూడా ఆ పళ్ళల్లోనే వేసేసుకొని కలిపేసుకుందాం. మళ్ళీ అయితే ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాస్ శనగపప్పు అయితే వేసుకొని ఇది కూడా దోరగా అయితే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా అయితే వేయించుకొని 3 పప్పులు అయితే మనం కలిపేసుకోవాలి. ఏం చేశాను, 2 గ్లాసెస్ కందిపప్పు 1 గ్లాస్ పెసరపప్పు 1 గ్లాస్ శనగపప్పు 1 గ్లాస్ వేసి వేయించేసి 3 మిక్స్ చేసి చల్లారి పెట్టుకోవడానికి పళ్ళలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, 2 మిరపకాయలు బాగా దోరగా అయితే వేయించుకుని మనం వేయించుకున్న పప్పుల్లో అయితే కలిపేసి ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుని సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఈ విధంగా అయితే మనకి కందిపొడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇటు ఆంధ్రా సైడ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ సైడ్ వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట. దీనికి కాంబినేషన్గా మజ్జిగ పులుసు, ఉల్లిపాయ పులుసు అలా ఏమైనా వేసుకుని తినచ్చు అనమాట. చూసారు కదా, నాకైతే ఈ డబ్బాడ్ అయితే వచ్చింది. నేను చాలా చిన్న గ్లాసెస్తో అయితే వేసుకున్నాను కదండి, దానికి ఎంత వచ్చింది, ఇంత అయితే సరిపోతుంది. ఇలా ఆడుకుంటే మనకు ఒక 15 డేస్ వస్తుందండి అది. సో మనం వేయించుకునే విధానంలోనే అది నిల్వ ఉంటుందండి. మంచిగా వేయించుకుంటే చాలా రోజులు అయితే నిల్వ ఉంటుంది. చూసారు కదా, వేడి వేడి అన్నంలో కందిపొడి వేసుకుని, కొంచెం కందిపొడిలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఆయిల్ అయితే వేసుకుని అందులో శుభ్రంగా అయితే కలిపేసుకుని అందులో ఉల్లిపాయ పులుసు కానీ, మజ్జిగ పులుసు అంటారు కదా, అది కానీ వేసుకుని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.